అంటాడు నీ హృదయములో నుంచి జీవ జలధారలు ప్రవహించును గనక మీ హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోండి అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో, దేహములో ఉన్న దేహమును విడిచిన ఆయనకి ఇష్టులమై ఉండాలి, ఇష్టులమై ఉండవలెనని అపేక్షించుచున్నాము. ఎందుకంటే ఒకరోజు వస్తుంది క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరము కూడా నిలబడాలి. మనము మేలు చేసినా నిలబడాలి, కీడు చేసినా నిలబడాలి, మంచి చేసినా నిలబడాలి, చెడు చేసినా నిలబడాలి, తప్పు చేసినా నిలబడాలి, రైట్ చేసినా నిలబడాలి. దేవుని క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట దేహమునందు ఉన్నను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టులమై ఉండాలి. ఆయనకి ఇష్టులమై ఉండాలంటే ఆయనకి ఇష్టమైనవి చేస్తేనే ఇష్టులుగా ఉంటాం, ఆయనకి ఇష్టము లేనివి చేస్తే ఇష్టులుగా ఉండాం. ఆమేన్. ఆయనకి ఇష్టము లేనివి వాటి గురించి ప్రభు నాకు జ్ఞాపకం చేశారు, అవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనకి ఇష్టము లేనివి, సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి రండి, 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చదవాలి. యెహోవాకు అసహ్యములైన వారు గలవు, చదవండి. 7 ఆయనకు హేయములు, అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ప్రభునందు ప్రియులారా, ఈ అద్భుతమైన ముత్యాల వంటి సత్యాలను దేవుడు ఈరోజు మన ఎదుట పెడతా ఉన్నాడు. దేవునికి ఇష్టులై ఉండాలని ఆశించే మనం, దేవునికి దగ్గరవ్వాలి అని ఆశించే మనం, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి, ఆయన ప్రియమైన పిల్లలు వలె ఆయనను పోలి జీవించాలి అని ఆశించే మనం, ఏవి మన జీవితంలో ఉండాలి, ఏవి మన జీవితంలో ఉండకూడదో అన్నది బైబిల్ చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెబుతుంది. యెహోవాకు ఏవి ఇష్టమో నీకు తెలియాలంటే, ఆయనకు ఏమి ఇష్టము లేవో నువ్వు ముందు తెలుసుకోవాలి. బైబిలు కొన్నిసార్లు పాజిటివ్ని గురించి మాట్లాడడానికి, పాజిటివ్ విషయాలు తెలియజేయడానికి నెగిటివ్ విషయాలు చెబుతుంది, నెగిటివ్ విషయాలు తెలియచేయడానికి పాజిటివ్ విషయాలు చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని ఉంది. అంటే అర్థం ఏంటి? కట్టించకపోతే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే కట్టిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వేకువని లేచి చాలా రాత్రి వరకు కష్టపడి పనిచేస్తూ కష్టార్జితమైన ఆహారము తింటుంట వ్యర్థమే. ఎందుకు చెప్తాడు తెలుసా? నెగిటివ్ చెప్తే దేవుడు కడితే ఎలా ఉంటుంది, దేవుడు కాపాడితే ఎలా ఉంటుంది, దేవుడు పోషిస్తే ఎలా ఉంటుంది, దేవుడు ఆదరిస్తే ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. బైబిల్ను అక్షరార్థముగా చదివితే ప్రయోజనం లేదు, బైబిల్ను ఆత్మీయ అర్థమును గ్రహించే ఆత్మను దేవా మాకు దయచేయమని ప్రభువును అడగాలి.
అక్షరార్థంగా చదివితే ఇది కథగా మిగిలిపోద్ది, చరిత్రగా మిగిలిపోద్ది. ఇట్స్ ఏ గుడ్ హిస్టారికల్ బుక్ అంటావు. నీకు ఆత్మీయ మనస్సు లేకపోతే, నీవు పునరుత్థాన శక్తి పొందుకున్న విశ్వాసివైతే, అయ్యా ఇది చదువుతూ ఉంటే నా ఎముకలు మండుతున్నాయి, నా గుండెలు మండుతున్నాయి, నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, ఇది చదువుతూ ఉంటే బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుందని చెబుతావు. ఎప్పుడు? ఈ అక్షరార్థం ఆత్మీయ అర్థంగా మారినప్పుడు. ఎప్పుడు మారుతుందో తెలుసా? నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే ఆత్మీయ సత్యాలు నీకు అర్థమవుతాయి. అప్పటి వరకు అర్థం కా. ఈరోజు యెహోవాకు ఇష్టము లేని 7 భయంకరమైన విషయాలను మీద ప్రభు మీకు జ్ఞాపకం చేయమని నాకు ప్రేరేపణ ఇచ్చారు. మొట్టమొదటిది, యెహోవాకు అసహ్యమైనవి అని అంటాడు ఇక్కడ. 7 things the Lord hates. 6 things, not just 6, 7 అని అంటాడు. 7 ఆయనకు హేయములు, యెహోవాకు అసహ్యమైనవి అంటే ఆయన అసహ్యించుకునేవి, దేవుని దృష్టికి హేయమైనవి, ఆయనకు నచ్చనివి 7 విషయాలు ఉన్నాయని ఈ యొక్క అద్భుతమైన గ్రంథకర్త జ్ఞాని పలుకుతూ ఉన్నాడు. 1, అవేవనగా అహంకార దృష్టి, ఏరోగెంట్ లుక్స్. అహంకార దృష్టి, దృష్టి అంటే చూపు. అహంకారము గర్వము, గర్వముతో చూచే చూపు. దీనిని కొంచెం జాగ్రత్తగా మనము విశ్లేషణ చేయాలి ఈ మాటని. ఎందుకంటే దృష్టి అన్నది ఏదో చూపుకు సంబంధించిందని మనం అనుకుంటాం, కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గ్రహిస్తే అది చూపుకు సంబంధించింది కాదు, అది మనస్సునకు సంబంధించింది. అహంకార దృష్టి, పఫ్డ్ అప్ మైండ్. కొంతమందికి సుపీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది, ఇక మరి కొంతమందికి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి ఏమో నేను గొప్పవాణ్ణి, నేను ప్రార్థనపరుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను నాకు వాక్యం బాగా తెలుసా, నేను చాలా సీనియర్ దేవుణ్ణిలో, నేను నేను నేను. పరిసయ్యుడు సుంకరి దేవుని ఎదురు నిలబెట్టితే, సుంకరేమో నేను చూడలేను ఆకాశం వైపు అంటాడు, నేను యోగ్యుణ్ణి కాదు అని అంటాడు. పరిసయ్యుడేమో నేను యోగ్యుణ్ణి, నేను దశభాగాలు ఇస్తున్నాను, నేను యోగ్యుణ్ణి, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను ఇలాంటి వాడిని కాదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒకళ్ళ వైపు చూసి నేనా మనిషిలాంటి దాన్ని కాదు, నేనా మనిషిలాంటి వాడిని కాదు, నేను భక్తి గలవాడిని, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను ఉపవాసాలు ఎక్కువ చేస్తాను, గంటలు తరబడి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, రెయిన్ బగుళ్ళు నేను దేవునితో మొరబెడతాను, నేను నేను అని అనుకున్నప్పుడు దేవుడికి మిగతాదంతా ఆయన పట్టించుకోడు. నేను అన్నది అండర్లైన్ చేసి వదిలేస్తుంటాడు. ఏం చేస్తాడంటే మొత్తం ఒక ఇంటూ పెట్టి అవతల గిట్రేసేస్తాడు చెత్త కుప్పలోకి. సుపీరియారిటీ ఫీలింగ్ మంచిది కాదు. సుపీరియారిటీ ఫీలింగ్, నేను గొప్పవాణ్ణి, నేను అధికుణ్ణి అనే ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఉంటే చాలా ప్రమాదం. ఆత్మీయ స్థితికి అది ఒక పెద్ద అవరోధంగా పరిగణిస్తుంది, ఎదురవుతుంది. ఆత్మీయ అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ లాగా భయంకరమైన ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఏది? అహంభావం ఎక్కువైతే, గర్వం ఎక్కువైతే. చూడండి, యెషయా గ్రంథంలో లూసిఫర్ను గురించి మాట్లాడతాడు. 14వ అధ్యాయానికి వచ్చి 13వ వచనం ఏంటది? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా.
ఎక్కడొచ్చింది ఈ సమస్య? మనస్సులో వచ్చింది. ఎక్కడొచ్చింది ఈ సుపీరియారిటీ ఫీలింగ్? మనస్సులో వచ్చింది. అహంకార దృష్టి మంచిది కాదు. కొంతమంది చదువును బట్టి, కొంతమంది ధనమును బట్టి, కొంతమంది ఆస్తిని బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు వారికున్న మెంటల్ కెపాసిటీని బట్టి, కేపబిలిటీని బట్టి, కొందరు కులాలను బట్టి, కొందరు మతాలను బట్టి, కొందరు వారికున్న ఇతర సామర్థ్యాలను బట్టి, టాలెంట్స్ను బట్టి, ఈమె లూసిఫర్ దేవదూత. కదిలితే సంగీతం, మెదిలితే సంగీతం. దేవునికి మహిమకరంగా ఉండడానికి సృజించబడిన జీవి, పరిచర్య చేయాల్సిన ఆత్మ, దూత. దేవుడు పెట్టిన స్థితి కాదనుకున్నది. దేవుడు ఎక్కడ పెట్టాడు, ఎక్కడెందుకు ఉండాలి, నేను అక్కడ ఎందుకు ఉండకూడదు, దేవుడు నన్ను కొయ్యర్లో ఎందుకు కూర్చోబెట్టాడు, నేను ఉత్తర దిక్కున ఆయన సభ ఉన్న దగ్గర, ఆయన సభలో నేను, ఆయన ఈ అద్ద ఉండాలి, ఆయన నక్షత్రముల కన్నా పైన. నక్షత్రాలంటే ఆయన సేవకుల కన్నా పైన, ఆయన కుమారుల కన్నా పైన. నన్ను హెచ్చించుకోవాలని అనుకుంటే దేవుడు ఏం చేశాడు? లూసిఫర్ గర్వమే లూసిఫర్ను పతనమయ్యేలాగా చేస్తుంది. దేవుడిచ్చిన స్థితిని కోల్పోవడానికి ముందు మనలో ప్రవేశించేది ఏంటి తెలుసా? నేనండి అని అనేది. తప్పు అది. యెహోవాకు హేయమైన దానిలో ఫస్ట్ ఏం పెట్టాడు తెలుసా? ఏజ్కెల్ 28 అధ్యాయానికి రండి, 15వ వచనం చదువు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపమును యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయంగా పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద స్పీడ్గా నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితనని ఆశ్రయముగా ఉన్న కేరూబు. లోన నీవు పాపం పెంచుకున్నావు, నీ పాపమే దేవుని పర్వతం మీద నీ ఉండకుండా చేసేసింది. అంతేకాదు, విస్తారమైన దోషముల చేత నీవు నింపుకున్నావు కాబట్టి పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అని చెప్పి లూసిఫర్ పతనం ఎలా జరిగిందన్నది అక్కడ ఆత్మీయంగా వివరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లోన మనము దేవునికి విరోధమైన అహంభావముతో కూడిన జీవితాన్ని, పాపానికి మనం అవకాశం ఇస్తామో అప్పుడే మనలో పతనం ప్రారంభమవుతుంది. రెండు రకాల పతనం. మొదట ఆత్మీయ పతనం, ఆ పతనం భౌతికమైన జీవితంలో కూడా రిజల్ట్ ఇస్తుంది, నేచురల్ లైఫ్లో కూడా రిజల్ట్ ఇస్తుంది. ఆ పతనం ఆత్మీయ పతనముగా ఉండకూడదు. ఆత్మీయ పతనం ప్రారంభం అయితే అది భూ సంబంధమైన విషయాల్లో కూడా పతనం మనకి శారీరకంగా, కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్నిట్లో కనబడుతుంది. అది దూరం అవ్వాలి. ఫిలిప్పీ 2:3 చదవండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను. వృధా అతిశయము, వృధాగా అతిశయపడకూడదు. నేను బెటర్ అని అని ఫీలింగ్ రాకూడదు. మనమంతా దేవుని కుమారులం, కుమార్తెలం, దేవుని కుటుంబం. కుటుంబములో తండ్రి, తల్లి, కొడుకులు, కూతుర్లు ఉంటారు. అందరూ తండ్రి తల్లి దృష్టిలో సమానమే, సమానంగా ఉండాలి. ఆ కులాలను బట్టి కానీ, చదువులను బట్టి కానీ, వేషభాషలను బట్టి కానీ, మన అలంకరణను బట్టి కానీ, మన స్థితిగతులను బట్టి కానీ మనకు సుపీరియారిటీ ఫీలింగ్ రానే రాకూడదు. రెండో విషయం, కల్లలాడు నాలుక అనగా లేని దానిని మాటలాడు నాలుక, లేని వార్తను పుట్టించే నాలుక అనగా కల్పితమైన వాటిని మాటలాడేది, లేకపోతే లయింగ్ టంగ్. కల్లలాడు నాలుక, కల్లలాడు నాలుక, లయింగ్ టంగ్, అబద్ధాలు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు, సాతాను అబద్ధములకు జనకుడు, అపవాది అబద్ధాలాడతాడు, అబద్ధములకు జనకుడు. ఎవరైనా చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటే
వాడు సైతాను యొక్క డైరెక్ట్ గా పుట్టిన సైతాను కుమారుడు లేకపోతే కుమార్తె అని మనం అనుకోవచ్చు. యేసుక్రీస్తు అసహించుకునే దానిలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే అబద్ధం, అసత్యం. ఎందుకంటే ఆయనే సత్యం, హీ ఈజ్ ద ట్రూత్. ఆయన అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. ఆయన అంటాడు నేను సత్యాన్ని, సత్యాన్ని మీరు తృణీకరిస్తున్నారు. ఒకటే కారణం ఏంటంటే మీ తండ్రి నాకు తెలుసయ్యా, మీ తండ్రి సాతాను, మీ తండ్రి అబ్రహాం అని మీరు చంకలు కొట్టుకుంటున్నారు, విశ్వాసులమని చంకలు కొట్టుకుంటున్నారు. మాకు బైబిల్ తెలుసు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు వాక్యం తెలుసు అని అనుకుంటున్నారు. కానీ మీ నోటంట వచ్చే ప్రతి మాట ఆ వాక్యముతో తూకం వేస్తే, సత్యంతో తూకం వేస్తే నోటిలో వచ్చే ప్రతిది కూడా అసత్యముగా దేవుని దృష్టికి కనబడుతుంది అని అంటాడు యేసయ్య. యూదులతో మాట్లాడుతున్న మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అసత్యం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సఫేరాలు కనపడతారు. అననీయాస్, అననీయా అనగా జెహోవా ఈజ్ గ్రేషియస్, యెహోవా కృపగలిగిన వాడు. అననీయాస్, సఫేరా, సాఫైర్ అనే అతి అమూల్యమైన నీలపు రంగులో ఉండే రత్నం. అద్భుతమైన పేర్లు భార్యాభర్తలకి. అననీయ, ఒకడేమో యెహోవా కృప పొందినవాడని, ఆమెమో శ్రేష్టమైన రత్నాల్లో ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుందో రాడు ఆ పేరు కలిగింది. ఇద్దరు విశ్వాసులే. ఆదిమ సంఘంలో కమ్యూనిటీ లివింగ్ ఉండేది. వారికి కలిగిన సమస్తమును కూడా సమిష్టిగా అపోస్తుల పాదాల దగ్గరకు తీసుకొచ్చి ఒక కుటుంబంగా వాళ్ళంతా జీవిస్తూ ఉండేవారు. కుటుంబంగా జీవిస్తూ ఉండి అపోస్తుల దగ్గర పెట్టి వాళ్ళు వచ్చేదంతా అందరికీ పంచిపెడతా ఉండేవారు. అందరు కలిసి భోజనం చేస్తూ ఉండేవారు. ఆదిమ సంఘంలో 5,000 మందికి పైగా జనాలు ఉండేవారు. వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటే ఒకరోజు అననీయకు ఒక తలంపు వచ్చింది, ఆస్తి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గరికి పట్టుకెళ్ళాలని. బాగానే ఉంది తలంపు అన్నది భార్య. ఆస్తి అమ్మేశారు, పట్టుకెళ్ళారు, పేతురు దగ్గర పెట్టారు. ఏం మాట్లాడలా. సడన్గా పేతురు గారు అననీయ అన్నాడు, అయ్యా చెప్పండి, నీ ఆస్తి ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మానని. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? అబద్ధమాడుట దేవునిని మోసం చేయుట అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఈ ఉదాహరణను అపోస్తుల కార్యం 5వ అధ్యాయం నుంచి నేను వాడుతూ ఉన్నాను. అబద్ధం మనం భార్యతో ఆడినా, భర్తతో ఆడినా, అబద్ధము తండ్రితో ఆడినా, తల్లితో ఆడినా, అబద్ధము నీ సహోదరునితో ఆడినా, నీ యొక్క సహోదరితో ఆడినా, అబద్ధము మాట్లాడుట పరిశుద్ధాత్మతో మోసకరమైన మాట పలుకుటతో సమానం. అననీయ, ఎందుకు పరిశుద్ధాత్మ నువ్వు మోసం చేస్తున్నావు? నువ్వు ఎంతకమ్మో, ఆస్తి నీ దగ్గర ఉంటే నీదే కదా, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? నిన్ను అడిగాడా దేవుడు సొమ్ముదెమ్మని? ఆస్తిని అమ్మి ఆయన పాదాల దగ్గర పెట్టమని అడిగాడా? అడగలేదు. నీ దగ్గరుంటే నీదే కదా, ఎందుకు వచ్చింది ఈ తలంపు? వచ్చినప్పుడు అయ్యా నేను ఇంతకు అమ్మానండి, ఇంతే పట్టుకొచ్చానని ముందుగా నువ్వు చెప్పలేదు. ఎందుకు పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తున్నావు? ఏంటి నేను నేర్పేది వాక్యములో నుంచి అంటే, దేవుని దగ్గర యథార్థంగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడడం మంచిది కాదు. అబద్ధాలు ఆడగా ఆడగా కొంతమంది భవిష్యత్తులో ఇక వాళ్ళ మాటలను ఎన్ని నిజమైన మాటలు వాళ్ళు పలికినా మనం వినబుద్ధి అవ్వదు, నమ్మబుద్ధి అవ్వదు. దేవుడి దృష్టిలో ఈయన ఏం చేసుకున్నాడంటే కృపను నిరర్ధకము చేసుకున్నాడు. పౌలు అంటాడు నాకు అనుగ్రహించబడిన కృపను నేను నిరర్ధకము చెయ్యను, నిష్ఫలము చెయ్యను. అననీయకు అనుగ్రహింపబడిన కృప, విశ్వాసం, భక్తి అనవసరంగా పాడు చేసుకున్నాడు. తనకు తాను తవ్వుకున్నాడు ఆయన గోతిని, తనకు తాను తన మరణాన్ని తెచ్చుకున్నాడు. కేవలం చిన్న అబద్ధమే కదా అని అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడికి కోపం వస్తుంది. ఏమండి ఉన్నమాట చెప్తాను, ఏమనుకోకండి. మనం నిజంగా దశంభాగాలు తీసేవాళ్ళం అయితే అన్నం మెతుకుల బియ్యం గింజలతో సహా మనం దశంభాగాలు తీయాలి. అర్థమైందా?
వాటర్లో కూడా దశభాగం తీయాలి, సమయంలో కూడా దశభాగం ఇవ్వాలి. సమయంలో మనం దశభాగం ఇస్తాము, ఆదివారం ఆరాధనకి 11:30 వస్తాం, సమయంలో ఎక్కడ దశభాగం ఇస్తాం? మనం దేవునికి ఇస్తున్నామా? మనం రోజుకి రోజుకి 2:40 వదిలేయండి, ఆదివారం 2 కూటాలకు రావడానికి మనం బలహీనం పడిపోతాం. మనం 2 ఆరాధనలో పాల్గొనడానికి ఎందుకో పొద్దున్న ఇల్లం సరిపోదా? కృపను నిరర్థకం చేశాడు అననీయాస్. పేరు యెహోవా కృప పొందినవాడు అని పేరే కానీ కృపను నిరర్థకం చేసుకున్నాడు బ్రతుకులో. చాలామంది క్రైస్తవులు పేరుకు క్రైస్తవులే కానీ బ్రతుకులో క్రైస్తవ్యం కాదు. భక్తి అన్నది మనసుకు చెందింది, భక్తి అన్నది ఆత్మకు సంబంధించింది, భక్తి అన్నది హృదయానికి సంబంధించింది. పేరు ఏదైనా ఉండొచ్చు, నువ్వు పేరు యోహాన్ అని పెట్టుకుంటే నీకు యోహానికి పద్మసు ద్వీపంలో వచ్చిన దర్శనాలు ప్రత్యక్షతలు అన్నీ నీకు వచ్చేస్తాయా? నువ్వు యేసు ప్రభు అని పెట్టుకుంటే నువ్వు యేసు ప్రభు అయిపోతావా? ఏసన్న అని పెట్టుకుంటే ఏసన్న అయిపోతావా? యేసు దాసు అని పెట్టుకుంటే యేసు దాసుడు అయిపోతావా? పేర్లు ఏమి లేదండి, ఏ పేరన్నా పెట్టుకోండి, ఎందుకు పనికిరాని పేరు పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని రత్నాల వంటి అద్భుతమైన ఆశీర్వాదం ఇవ్వగలడు. పేర్లు లేదు, హృదయంలో ఉంది, ఆత్మలో ఉంది, మనసులో ఉంది. వాక్యం చెప్పేది మనస్సు మార్చుకోండి, ఆత్మను మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి అని కానీ పేర్లు మార్చుకోండి లేకపోతే మతాలు మార్చుకోండి అని కాదు. ప్రభువు మార్చేది హృదయం, ప్రభువు మార్చేది మనస్సు. మారిన మనస్సు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారని మనసుల వల్ల ప్రయోజనం లేదు. ఆమెన్. కలలాడు నాలుక. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను? అననియా, సఫేరా. ఇంకొక అది కూడా ఇస్తాను, యోసేపుని గుంటలో పడేసి తీసి మళ్ళా ఇష్మాయేలీలు గమ్మేసి ఒక మేకపిల్లని చంపి అంగి రక్తంలో ముంచేసి నాన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నారు బ్రదర్స్ అందరూ, ఇదిగో నీకు ప్రియాతి ప్రియమైన కొడుకు ఒకడు ఉండేవాడే, బట్ట దొరికింది, అంగి దొరికింది. చూస్తుంటే చాల్తీ అయిపోయినట్టుంది, మనిషి లేడు, అంగి మాత్రమే దొరికింది. ఎవరితో మాట్లాడుతున్నారు? సొంత తండ్రితో. సొంత తండ్రితో అబద్ధాలు ఆడొచ్చా? సొంత తండ్రితో అబద్ధాలు ఆడొచ్చా? సొంత అమ్మతో అబద్ధాలు ఆడొచ్చా? నిన్ను కన్నవాడితో నువ్వు అబద్ధం ఆడొచ్చా? నిన్ను కన్నదానితో అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడాల్సిన బ్రతుకు ఎవడిచ్చాడు నీకు? ఆ చేండాలపు బుద్ధి. ముసలాడైన తండ్రిని ఏడిపించారు కనుకున్న కొడుకులు. అంతకన్నా భయంకరమైంది ఏది ఉంటుందండి? అసలు కన్న తల్లిదండ్రులకు కన్నీటి పెట్టించున్నాడు కొడుకేనా? కన్న తల్లిదండ్రులకు కన్నీరు పెట్టించే కూతురు కూతురేనా? లేకపోతే పశువా? తండ్రితో అబద్ధమా? ఇంకా మన కొంతమంది కుమారులు ఉంటారు, యాకోబు గారు తండ్రి దగ్గరికి వెళ్ళి మిమిక్రీ చేశాడు. వీళ్ళందరూ మిమిక్రీ ఆర్టిస్టులు. ఈ మధ్యన ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ రక్షణ పొంది సాక్ష్యం చెప్తే తిరుగుతున్నాడు. ఆయన బాగానే మారు మనసు పొందాడు, కానీ కొంతమంది క్రైస్తవులు ఉన్నారే వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు. గుళ్ళోకి వచ్చి క్రైస్తవ మిమిక్రీ చేస్తారు, లోకంలోకి వెళ్ళి దెయ్యం మిమిక్రీ చేస్తారు. దెయ్యం దగ్గర దెయ్యం భాష, లోకం దగ్గర లోకం భాష, సినిమాల దగ్గర సినిమా భాష. అందుకనే మన ప్రార్థనలో మన భాషలు కూడా ఇప్పుడు ఎక్కడ వేదికగా చేస్తున్నారు లోకం. వాళ్ళకి నవ్వులాటగా ఉన్నాయి మన భాషలు, వాళ్ళకి నవ్వులాటగా ఉన్నాయి మన ప్రార్థనలు, వాళ్ళకి నవ్వులాట. ఎందుకు? మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుంది. ఈ వాక్యం సరిగా తెలియని ఈ సేవకులు, చందాలనే లక్ష్యంగా పెట్టుకునే సేవకులు, మిమిక్రీ ఆర్టిస్టులు. యేసయ్య చెయ్యనివి మనము చేస్తే మిమిక్రీ చేసేవాళ్ళమే, పౌలు చెయ్యనివి మనము చేస్తే మిమిక్రీ ఆర్టిస్టులమే, యాకోబు నాన్న దగ్గరికి వెళ్ళి ఎవరు మాట మాట్లాడుతున్నాడు చెప్పండి? అన్న స్వరం వలే మాట్లా, అవునా? యేసావు స్వరం. దానికి ఎవరిచ్చారు ప్రణాళిక? అమ్మిచ్చింది ప్రణాళిక. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళు తప్పుడు పద్ధతి, తప్పుడు ప్రణాళిక, తప్పుడు మార్గం పిల్లలకి చెప్తారు. మా పరమ తండ్రి, యెహోవాకు హేయమైన విషయాలను గురించి మేము ధ్యానం చేశాము.
ఏడిటిలో ఏది కూడా మాలో ఉండకూడదు. అహంకార దృష్టి, కలలాడు నాలుక, దుర్యాలోచనలు, కీడు చేయటకు పరిగెత్తే పాదాలు, నిరపరాధిని చంపే చేతులు, సహోదరులలో జగడాలు పుట్టించడం, భేదాలు పుట్టించడం, అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, నాయనా మీరు మాతో పంచుకున్న ఈ ఏడు విషయాల్లో ఈ ఆయాసకరమైన మార్గములను తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను. మాలో, మా విశ్వాసుల్లో, మా కుటుంబాల్లో ఎవరిలో కానీ ఎవరిలో కూడా ఇటువంటి భయంకరమైన లక్షణాలు లేకుండగా యేసు రక్తము చేత ప్రతి బిడ్డను కడిగి వేయమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలుగా తీర్చిదిద్దండి, ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెనలు బిడలార మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. ఆ ఫోన్ నంబర్స్ ఆర్ 9440272335 అండ్ 9959047993 అండ్ 0883246240 8. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ.